తర్వాత సార్ మరి వర్మ గారు ఏం చేస్తారు వచ్చే ఎలక్షన్? వర్మ గారు అంత హార్ట్ఫుల్ గా సపోర్ట్ చేస్తారా లేదా? హార్ట్ఫుల్ గా అయితే కాదని అనుకుంటున్నాం అండి. ఎందుకని అయితే ఎప్పుడు అతను మొగలో ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా బాలబురోలు రోడ్ షోకి వచ్చినప్పుడు మన చేబురోలు ప్రెస్ మీట్లోని పిడాపురం బహిరంగ సభలోని అక్కడ కూడా అతను ఏంటంటే వచ్చాం నించున్నాం చూసాం వెళ్ళిపోయాం అంతే. హార్ట్ఫుల్గా చేయలేదు అంటారు? హార్ట్ఫుల్గా చేయలేదని అనుకుంటున్నాను, అది నా ఒపీనియన్. అది నా పేరు వస్తుందండి. ఏం చేస్తా ఉంటాను? నేను బొంకులో చేస్తాను సూపర్వైజర్ కింద. మన మే 13న ఎలక్షన్ జరిగింది కదా, పిఠాపురం పిఠాపురం ఎవరికేసా ఓటు? నా రెండు ఓట్లు అయితే ఫ్యాన్ కేసిన. ఎందుకని? నాకు జగన్ గారి మొన్న అభిమానం, ఆ పార్టీ మొన్న ఇది. మా నాన్నగారు ఒకసారి 2 లక్షలు వాడాం. ఇప్పుడు ఏ సంవత్సరం అది? 2017లో. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మాకు చాలా ఉపయోగపడింది అప్పట్లో. మా అక్కకి ఇలాగా అది స్కాలర్షిప్ డబ్బులు ఒకటి పడ్డాయి. మేము అలా మాకు ఇల్లు ఉంది కాబట్టి మాకు లోన్. అన్ని రేట్లు పెరిగిపోయినాయి, ఇబ్బంది కలదా? చదువుతున్నాం. నేను చదవట్లేదు ప్రజెంట్, ఆగిపోయాను చదవట్లేదండి. ఎక్కడ వరకు చదువు? నేను వచ్చి 7th దాకా చదివాను అంతే. 7th అప్పట్లో తిరగడం అలా అలా అలవాటు అయిపోయింది. దానివల్ల ఇంట్లో ఎవరికే సార్? మా ఇంట్లో కూడా ఫ్యాన్ కింద. ఫ్యాన్ ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఇక్కడ అయితే చెప్పలేము మరి, అది 50-50 ఉంది. ఛాన్సెస్ ఎవరికి ఎక్కువ? ఛాన్సెస్ ఎక్కువైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నాయి. ఎంత వస్తుంది మెజార్టీ? మెజార్టీ అంటే ఇద్దరిలో ఎవరు గెలిచినా 5,000-10,000 మించే. అంతే అంతే. ఎందుకంటే అటు సైడ్ అంటే ఇతని మన తప్పు కానుకోవడం ఏంటంటే ఇతను పొత్తుతో వచ్చడం వల్ల కొంచెం మైనస్ అయింది. ఒకడు ఒక 100కు ఒక 30%, ఒక 70% టీడీపీ పొత్తు వల్ల. అలా వేయలేదు ఓట్లు? టీడీపీ అంటే చెప్పలేము మరి, వాళ్ళ నాయకుడు ఉన్నారు కదా మరి, ఇక్కడ సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే ఉన్నారు కదా మరి, వర్మ గారు ఉన్నారు. వరమ్ గారిని కాదని ఇతను చేస్తే ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం వేస్తారు ఈసారి. తర్వాత సార్ మరి వరమ్ గారు ఏం చేస్తారు? అమ్మ పేరు వాసు అండి. వాసు, మొన్న మే 13 ఎలక్షన్ జరిగినాయి కదా, ఇక్కడ వర్మ గారు ఉన్నారు. వర్మ గారు కొంచెం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు కదా, కొంచెం హాట్ టాపిక్లో ఉన్నారు. వర్మ గారు హార్ట్ఫుల్గా సపోర్ట్ చేశారంటారా జనసేనకి? 100% చేశారండి. ఏ విధంగా? మీరు వర్మ గారి మనుషులా? కాదండి, నేను అసలు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదండి. నేను ఇప్పటికి వచ్చి ఏ పార్టీ జెండా పట్టుకు తిరగలేదండి. నేను ఏ పార్టీ తరఫున జెండా పట్టుకుని ఇప్పటికి వచ్చి తిరగలేదండి నా లైఫ్లో. హార్ట్ఫుల్గా చేశారంటారా? ఆయన అయితే 100% చేశారండి. ఎలా ఎలా చెప్తున్నారు అంటే, ఆయన నియోజకవర్గంలో తిరిగిన విధానం కావచ్చు. ఇప్పుడు ఆయన ఇంటర్నల్గా ఏదైనా కుట్ర చేశారనుకోండి, అది దాయలేరు కదా. ఎందుకంటే అది ఒక ఇంట్లో కూర్చొని చేసే కాదు కదండి, ప్రజల ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఆయన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారు, ఆయన ఫాలోవర్స్ అందరినీ కూడా సపోర్ట్ చేయమన్నారు. ఆయన ఖచ్చితంగా చేశారండి. వర్మ గారు కూడా మంచి స్వార్థం చూసుకోకుండా చేశారు. మరి ఆయనకు వచ్చిన బెస్ట్ ఆపర్చునిటీ వదులుకుని పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేశారండి, ఖచ్చితంగా చేశారండి. మనిషి పరంగా ఎలాంటి మనిషి అవుతారు? వ్యక్తిగతంగా నాకు తెలియదు కానీ, అంటే నేను పాలిటిక్స్ పెద్దగా ఫాలో అవను, నాకు నచ్చదు కూడా. అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఈ రాజకీయాల గురించి ఫాలో అవుతున్నాం కానీ, లేకపోతే పార్లమెంట్ ఏంటో అసెంబ్లీ ఏంటో కూడా నాకు తెలియదు. ఆయన గురించి పాలిటిక్స్ ఫాలో అవుతున్నాం అంతే అండి. వరం గారు కూడా ఇంత ముందు కూడా తెలుగుదేశంలో చేసినప్పుడు కొన్ని మంచి పనులు చేశారండి, బాగానే ఉందండి, బాగానే చేశారు. ఆయన కూడా తీసేయక్కర్లేదండి. అంటే జనసేన తరపున మాత్రం పవన్ కళ్యాణ్ గారు, మొన్న ఇంటర్వ్యూలో కూడా చూశాను, పవన్ కళ్యాణ్ గారికితో జరిగే ఈ జర్నీలో నేను ఆయనకి ఫ్యాన్ అయ్యానని చాలా హ్యాపీగా అనిపించింది. అది చూస్తే ఆ వీడియో చూస్తే ఆయన వల్ల ప్రభావం ఉంటుంది అంటారా? ఉంటుందండి. అంటే ఫుల్గా అని కాదు, అంటే వరమగారు లేకపోతే గెలవరాని కాదు, వరమగారు వల్ల గెలిచారని కాదు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయగానే పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఖాయమైపోయింది. కాకపోతే ఇవన్నీ సాయం అంతే, అందరూ అన్ని పక్కల నుంచి సాయం చేసిన చేశారంటే. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వర్మ గారు ఉన్నారు కదా, ఆయన హార్ట్ఫుల్గా సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారికి? కొద్దిగా చేశారని అంత అలా కాదు, వరం గారు అయితే వరం గారు అంత అలా చేయలేదు. ఉద్యోగం చేశారా? ఎందుకంటే మేము చూసాం వరం గారిని, ఆయన మంచి పని చేసింది చెప్పుకున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ వెత్తింది గురించి చెప్పలేదు. అది చెప్పలేదులే, మామూలుగా అయితే ఓటేయమని చెప్పారు. చెప్పాడు అంతే, ఇంటింటికి చెప్పారు. చెప్పాడు కానీ పవన్ కళ్యాణ్ గురించి అయితే అంత అలా చెప్పలేదు. ఆయన గురించి చెప్పుకున్నారు? ఆయన గురించి నేను ఎలా చేశాను 2019 ఎలా చేశాను ఇది చెప్పుకున్నాడు తప్ప పవన్ కళ్యాణ్కి ఓటేయండి మంచి చేశాడు అని అన్న చెప్పలేదు. అది ఆయన వల్ల ఓట్లు పడతాయి, ఇదిగా పడతాయి. పడతాయి. మంచోడే మనిషి? మంచోడే, అదైతే కన్ఫర్మ్.
ఓకే అన్న, థ్యాంక్ యూ. అన్న మీ పేరు? నాగబాబు అండి. మీరు ఇప్పుడు పిఠాపురంలో మొన్న ఎలక్షన్ జరిగినాయి 13వ తారీఖు, ఎవరు కొట్టేశారు? గ్లాస్ కొట్టేశారు జనసేనకి. గ్లాస్ కేసారు కాబట్టి ఇక్కడ వర్మ గారు ఇప్పుడు హాట్ టాపిక్లో ఉన్నారు. వర్మ గారు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంటారు జనసేనకి? చేస్తుంటారా లేకపోతే ఓన్లీ యాక్టింగ్ చేస్తుంటారు? అంటే యాక్టింగ్ చేయడానికి కూడా ఆయనకి ఛాన్స్ లేదండి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన రివర్స్ అయితే నష్టపోయేది కూడా ఆయనే. ఇక్కడ కలిసి ఉంటే ఈవెన్ నెక్స్ట్ టైం అయినా ఆయనకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్, వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళ నాయకులు ప్రామిస్ చేశారు. సపోర్ట్ చేయకుండా వైసీపీకి సపోర్ట్ చేయడు కదా ఆయన. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయి ఉండి జనసేన సపోర్ట్ చేయకుండా వైసీపీకి సపోర్ట్ చేయడానికి ఛాన్స్ లేదండి. వైసీపీకి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు, జనసేన సపోర్ట్ చేయకుండా ఉంటే అని అంటా చాలా మంది అలా ఉన్నారా, లేకపోతే నిజంగా హార్ట్ ఫుల్గా సపోర్ట్ చేశాడా లేదా? హార్ట్ ఫుల్గా సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను మేమైతే. అయితే ఫస్ట్లో కొంచెం డౌట్ వచ్చింది, కానీ చేయకపోతే కొద్దిగా ఇబ్బంది ఉండేది, మెజారిటీ కొంచెం తగ్గు ఉండేది, కానీ హార్ట్ ఫుల్గానే సపోర్ట్ చేశారని అనుకుంటున్నాను. అంతవరకు ఉండొచ్చు ఆయన ప్రభావం ఉంటుందండి, ఎందుకంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి 48,000 ఓట్ల మెజారిటీతో నెగ్గిన ఆయన ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కదండి. ఆయన ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండదు, ఎలక్షన్లో ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుందండి. వర్మ గారు మంచి పరంగా ఎలాంటి వ్యక్తి ఆయన? అంటే తన అనుకుంటే ఏదైనా చేస్తాడండి వర్మ గారు. పిఠాపురం నియోజకవర్గంలో నా మనిషి అని ఎవరినైనా అనుకుంటే వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడండి. సో ఆ నమ్మకం ఉంది ప్రజల్లో. బాగానే కష్టపడ్డారు పవన్ కళ్యాణ్ గారు. అంటే యాక్చువల్గా ఆయన పోటీ చేస్తారన్న ఉద్దేశంతో ముందు నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు. సో ఆయన చేయడానికి అవకాశం లేకపోయినా కూడా ఆ గ్రౌండ్ వర్క్ తెలుగుదేశం పార్టీ తరఫున జనసేనకు ఉపయోగపడిందండి. ఆయన సపోర్ట్ చేశారని మేము ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ అవసరం అయితే మేము కూడా ఆయన ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం. ఓకేనా, థ్యాంక్ యూ. వర్మ గారు ఉన్నారు కదా, వరం గారు కూడా వదిలేండి. వరం గారు పెన్నెం తర్వాత కూడా అనవసరం, ఇంకా అవన్నీ నో. ఇంకా అవి మనం చెప్పాలని చెప్పలేం. ఇది గెలిచిన పెట్టుకే గెలుపు కళ్యాణం. ఒక 25-20 అంతవరకే మేము ప్యాన్కే చేసాం కదా. ముద్రగడ్డి గారు పరిస్థితి ఏంటి? మరి ఆయన పెట్టే వస్తే రావచ్చు 10,000 ఓట్లు ఎంతో ఆవిడికి, అంత ఏం ఓడిపోదు ఆవిడికి, వస్తుంది రాపాడు ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ తక్కువలో గెలుస్తారు. ఓకే థ్యాంక్ యూ. 13 ఎలక్షన్ జరిగినాయి, ఇంకా వర్మ గారు కూడా కొంచెం హాట్ టాపిక్లో ఉన్నారు. వర్మ గారు ఎంతవరకు ఎంతవరకు సపోర్ట్ చేస్తుంటారు జనసేనకి? వర్మ గారు అయితే హార్ట్ఫుల్గానే. వర్మ గారు మనుషులా? కాదండి, వర్మ గారు మనిషి ఏం కాదు. వర్మ గారు అయితే హార్ట్ఫుల్గానే చేశారని మాకు తెలిసినంత వరకు బాగానే చేశారండి. అంటే మేమైతే కొద్దిగా డౌట్ పడ్డామండి వర్మ గారి మీద, అయితే డౌట్ పడ్డాం ఏంటి అంటే మరి ఆయన కాన్సెన్సీ, ఆయన పోటీ చేద్దాం అనుకున్న వ్యక్తి కాబట్టి మరి 100% చేయగలరా లేదా ఏంటి, మరి ఏమైనా ఇబ్బంది పడతారా అనుకున్నాం. కానీ ఫస్ట్లో అయితే తర్వాత ఆయన చేసే విధానం ఇదైతే మట్టి మాత్రం 100% కూడా నిజాయితీగానే సపోర్ట్ చేశారండి. యాక్చువల్ చెప్పాలంటే చేయడం కూడా చాలా గొప్పండి ఆయన. అంటే అతనికి మరి అతనికి వచ్చి పదవని లేదనుకుని పవన్ కళ్యాణ్ గారు చేయడం అంటే మనం మాత్రం గొప్పగానే చేసినట్టుకండి. చేయడం అయితే నిజాయితీగానే చేశారండి. మాకు అక్కడ కనిపించలేదు అది అన్నది లేదండి. పవన్ గారు కనిపించడం ఉందండి, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తిరిగారు ఇక్కడ ఉండి. ఇప్పుడు గొల్లపురంలో ఇలా కొద్ది పెద్ద నాయకులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరకు వచ్చేవారు రోజు వాళ్ళతో కూడా చెప్పారండి. గొల్లపురంలో అయితే నాకు తెలిసిండి 5-6 సార్లు తిరిగారండి. కాలనీ ఇవన్నీ కూడా నాయకులతో తిరిగారు. వీడి సైడ్ కూడా నేను చూశానండి. ఆయన మొహం ఒకలా పెడతా ఉంటారు. ఏమన్నా ఆయన ఎప్పుడు కొద్ది సీరియస్గానే ఉంటారండి, అలాగే పెట్టడం లేదండి. ఎప్పుడు మామూలుగా కొద్ది సీరియస్గానే ఉంటారండి ఆయన. పెద్ద నవ్వుతా కట్టే ఉండరు, కొద్ది దాన్ని అందరూ తీసుకోలేరు కదా, ఒక్కొక్కరు ఒకలా తీసుకుంటారు. అది చేయడం వరకు అయితే పర్లేదండి, ఆయన ఆయన అంతా ఏం చేశారని మేము అనుకుంటున్నాం. మరి ఎంతవరకు ప్రభావం ఉంటుంది వర్మ గారితో? ఎంతవరకు అంటే పెద్ద ఏం కాదు, పర్లేదండి ఆయన. అంటే ఎంతవరకు ఉండే ప్రభావం ఎంత కొంత ఉంటుందండి. అంటే కనీసం ఇప్పుడు నాకు కూడా 10 మంది అని ఉంటారు కదండి, ప్రభావం ఉండవండి లేకుండా ఏమి ఉండదు. అలాగని పవన్ కళ్యాణ్ గారికి ప్రభావితంగా అంత ఇబ్బంది పెట్టేది ఏం కాదు కానీ, కానీ ఆయన చేయడం అయితే మాత్రం మేము ప్రౌడ్గానే ఫీల్ అవుతున్నాం అండి. స్వచ్ఛందంగా చేశారని మేము అనుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ. వర్మ గారు ఉన్నారు కదా, ఆయన హార్ట్ ఫుల్గానే జనసేనకి సపోర్ట్ చేశారా? జనసేన సపోర్ట్ అండి, బాగా సపోర్ట్ చేశారా జనసేన కోసం? జనసేన కోసం అండి. చెప్పండి. బాగా చూడండి, మాకు ఎప్పుడు ఏ గాలో అయినా చూస్తారండి వర్మ గారు. తెలిసినాక ఎలా పని ఎప్పుడు మమ్మల్ని చూస్తారండి, మమ్మ
పవన్ కళ్యాణ్ గారి కోసం బాగా కష్టపడ్డాడా? కష్టపడ్డారా? పైపోయింది కాకుండా వచ్చారండి. ఏమని చెప్తారు? ఏం చెప్తారండి? ఇంకేయండి, మంచి సడన్ అండి చెప్తారు. ఇంకైనా పవన్ కళ్యాణ్ కూడా అలా అన్నయ్య వాళ్ళు తిరిగారు కదండి. అందరూ మాది ఇప్పుడు తెలుగుదేశం అండి. నా పేరు శ్రీనివాస్ అన్న. ఇక్కడ మన మే 13 ఎలక్షన్ జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారికి వర్మ గారు ఎంతవరకు సపోర్ట్ చేసుకుంటారు? 100% సపోర్ట్ చేశారన్న. ఏ విధంగా అంటే ఎమ్మెల్యే సీటు అన్నది పవన్ గారి దమ్మ కానీ, కానీ నా సీట్ అనే విధంగానే వరమ్మ గారు సపోర్ట్ చేశారు మీకు. అక్కడ వరమ్మ గారు సపోర్ట్ వల్ల మీకు చెప్తాను కదా, 80,000 తప్ప పక్క 80,000 మెదటి కంపల్సరీ వస్తుంది అన్న. మీరు ఏ విధంగా చూసుకోండి. హార్ట్ఫుల్గా చేశారు అంటారు ఆయన? హార్ట్ఫుల్గాను మన ఇంటర్వ్యూ ఇచ్చారు కదా మహానూసులో తింటున్నాయి కానీ ఆయన మన పవన్ సార్ అబ్బాయిని ప్రేమ పడిపోయి చెప్పేసి చెప్పారు కదా, ఇంక అందుకని హార్ట్ఫుల్గా ఉంటుంది. మన సారే చెప్పారు కదా. అంటే ఆయన అంటే సార్ని బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే క్యాష్ ఫిల్లింగ్ తీసుకొచ్చి సార్ ఓసీ ఓసీ అని చెప్పేస్తారు. సార్ ఓసీ కదా, అన్ని కులాలు కదా దగ్గర ఆయన. కానీ బయట ఉన్న వాళ్ళు ఆయన ఆయన ఒక ముద్ర ఇస్తారు అంటే ఓసీ అని ఓసీ అని చెప్పేసి. ఆయన ఓసీ అని కాదు, ఆయన క్యాస్ట్ ఓసీ సుమో కానీ ఆయన 4 కులాలు సంబంధించిన వ్యక్తి ఆయన. ఓకేనండి, థ్యాంక్ యూ. వర్మ గారు ఉన్నారు కదా, ఆయన అంతవరకు సపోర్ట్ చేసుకుంటారు జాన్సన్? హార్ట్ఫుల్గా చేశారా లేకపోతే పైప్ అయినా యాక్టింగ్ చేశారా? లేదు లేదు, అయితే హార్ట్ఫుల్గా చేశారు. 1000% ఎఫర్ట్ పెట్టి చేశారు వర్మ గారు అయితే ఖచ్చితంగా. యా యా, డెఫినెట్గా ప్రభావం కూడా ఉండొచ్చు. యా 100% ఉంటుంది ఆయన ప్రభావం అయితే. ఓకే బాబు, థ్యాంక్ యూ. ఏమో చెప్పలేము, మేము అయితే గెలి చేస్తారనుకుంటున్నాం. మరి దైవదేనం కదా మనకు. ఎంపీ ఎవరు గెలుస్తారు? ఏంటి ఎంపీ? ఎంపీ గారు అయితే సుశీలు గెలుస్తారండి. అవును, ఫ్యామిలీ మొత్తం. ఫ్యామిలీ మొత్తం. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం అండి. వ్యవసాయం అండి. ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం ఉంది. ప్రెసెంట్ దుక్కులు 5 ఉండేవండి ప్రెసెంట్. ఇప్పుడు 5 సంవత్సరాలు? ఈ 5 సంవత్సరాల్లో పర్లేదండి, బాగున్నాయి. బాగున్నాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ. అంతే అయిపోయింది. మీ పేరు? నా పేరు సింహాద్రి. ఇప్పుడు వర్మ గారు ఉన్నారు, వర్మ గారు ఉన్నారు, మంచి రండి. వర్మ గారు ఉన్నారు కదా, అండ్ పవన్ కళ్యాణ్ గారు హార్ట్ఫుల్ గా పనిచేశారు అంటారా లేకపోతే వర్మ మంచి రండి? ఆయన ఎలా చేశారంట వర్క్? వర్క్ వర్క్ అంటారు. పవన్ కళ్యాణ్ గారు బాగా సపోర్ చేశారు? చేశారండి, బాగా చేశారు. మీకు ఎలా తెలుసు? అంటే మేము కూడా ఉంటాం కదా, వస్తుంటారు కదా అయినా కూడా. అయినా కూడా వచ్చాడు కదండి. ఏం చెప్తా ఉంటారు? అందుకుంటా మా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి ఏమని చెప్పారండి? తప్పే ఉందండి. సరే సరే, అలాగే బాబు ఎత్తాను అన్నాం అండి. ఎవరికైనా ఎత్తాను అంటాం కదా చెప్తేను మన ధర్మం అది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఇక్కడ వర్మ గారు ఉన్నారు కదా, ఆయన హార్ట్ఫుల్గా సపోర్ట్ చేశారు అంటారు లేకపోతే పైపైన చేశారు? చేశారు, బాగా చేశారు, బాగా సపోర్ చేశారు. అంటే ఏ విధంగా చెప్తున్నారు? అన్ని విధాలు చేశారు కదా, రోజు కూడా వెళ్ళడం, పవన్ కూడా ఆయన సొంతంగా తీసుకెళ్ళడం, వాళ్ళు బ్యాచ్ అంతా తిరగడం, ఇది బాగా చేశారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరు? పేరు వర్మ గారు ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు హార్ట్ఫుల్గా సపోర్్ చేశారా లేకపోతే పైపైన చేశారు? హార్ట్ఫుల్గా చేశారండి. ఎలా చెప్తున్నారు? లేకపోతే కూడా జరగదు కదండి. ఆయన ఆయన నిన్న మొన్న ఇంటర్వ్యూలో కూడా నేనే పవన్ కళ్యాణ్ గీర అభిమాన్ అయిపోయాను, ఈ 4 రోజుల జర్నీలో నేనే ఊళ్ళో పడిపోయాను అన్నాడు ఆయన. ఎలక్షన్స్ అయిన తర్వాత చెప్పారు, ఎలక్షన్స్ ముందు బాగానే బాగానే కష్టపడ్డాను ఆయన. మేము పక్క టీడీపీ అండి. అంటే అందరికి చెప్పడం జరిగిందా? అందరికి చెప్పడం, అందరికీ సపోర్ట్, అందరికీ ఆయన బాగానే చెప్పారండి. క్లాస్ ఏమని చెప్పారండి? మొహం ఎందుకు ఒకలా పెడతారు ఆయన? ఏదండి ఇప్పుడు ఇంకా అన్ని అన్నీ చెప్తూ కదండి. అన్ని అప్పుడు మాత్రం పులిగా చేయడు, 100% చేయడండి. ఆయన ప్రభావం కూడా, ఆయన ప్రభావం లేకపోతే ఎంతవరకు అలా వచ్చిందండి పార్టీ? ఆయన ప్రభావం లేకుండా ఎలా వస్తుందండి? సరే, థ్యాంక్ యూ. ఓకే సార్. మన 13 ఎలక్షన్ జరిగినాయి, ఇప్పుడు వర్మ గారు హాట్ టాపిక్లో ఉన్నాం. వర్మ గారు హార్ట్ఫుల్గా సపోర్ట్ చేశారంటారు జనసేనకి? ఫుల్గా సపోర్ట్ చేశారు, కానీ ఈసారి పవన్ వస్తే మాత్రం నెక్స్ట్ వర్మ ఫ్యూచర్ ఉండదు. ఫ్యూచర్ ఉండదు? ఆయన ఎలా చేస్తారు సపోర్ట్? ఎలా చేస్తారు అంటే సపోర్ట్ చేశారు, మరి నెక్స్ట్ ఎమ్మెల్సీ ఏదో ఇస్తానన్నారు కదా. అలా చేశారు సపోర్ట్? హార్ట్ఫుల్గానే చేశారు. ఎక్కడ అంటే మ్యాక్సిమం హార్ట్ఫుల్గానే చేశారు, కొంతమంది కొద్దిగా తక్కువ వెనకడిగేశారు, కావాలని యాక్ట్ చేశారు అది ఇది అని చెప్తున్నారు. ఎవరు అంటున్నారు ప్రజలు? ఎవరు అంటారు జనం?
కొంతమంది బాగా చేశారు అంటే మాక్సిమం 60% అయితే ఆర్ట్ఫుల్ గా చేశాడు, 40% యాక్టింగ్ చేశాడు, కొద్దిగా వెనకడికి కూడా వేసాడు అన్న టాక్ వచ్చింది. థ్యాంక్ యూ. వర్మ గారు ఉన్నారు కదా, వర్మ గారు ఆర్ట్ఫుల్ గా పనిచేశారా? పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా చేశారు. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కు వర్మ గారు బ్రహ్మాండంగా చేశారు. ఎలా చెప్తున్నారు? ఎలా చెప్పారు అంటే సీట్ ఆయనకే ఇవ్వాలి. ఎలా పనిచేశారు మీకు ఎలా తెలుసు? మేము ఆయన కూడా తిరగాం అదే కదా. వర్మ గారు ఉన్నారు కదా, ఆయన బాగా సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్. మంచిగా సపోర్ట్ చేశారు పవన్ కళ్యాణ్. ఆయన చేసిన పనులు కన్నా మేము వేస్తామండి. ఆయన మామూలుగా ఇండిపెండెంట్ గానే వచ్చేసిన ఆయన. ఓకే, పవన్ కళ్యాణ్ మంచిగా సపోర్ట్ చేస్తాను. పవన్ కళ్యాణ్ చేస్తారనే మా ఊరిని అభివృద్ధి చేసింది వర్మగారు అండి. అంటే కొద్దిగా డ్రింక్ చేసినండి, దాని మొన్న మాట్లాడుకున్నాను. అంటే వర్మ గారు హార్ట్ఫుల్ గా సపోర్ట్ చేశారా? చాలా గొప్ప చేశారా. మా ఊరు అభివృద్ధి వచ్చిందంటే మా ఊరు పేరు అంటూ తెచ్చింది ఒక వర్మగారు అండి. థ్యాంక్ యూ. వర్మ గారు ఉన్నారు కదా, ఆయన హార్ట్ఫుల్ గానే కష్టపడి ఉంటారు జనసేనకి, లేకపోతే పైపైన చేశారు? బాగానే చేశారండి. అతను బాగానే చేశారండి. చేసిన కార్యక్రమం ఎవరైనా బాగోపోతే కూడా వచ్చి ఊరు ఉండండి. కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంచిగా సపోర్ట్ చేశారా? మంచిగా సపోర్ట్ చేశారండి. మీకు ఎలా తెలుసు? మేము చూస్తున్నాం కదండి, చూస్తున్నాం వెళ్తున్నాం మళ్ళీ. అవునండి. ఓకే, థ్యాంక్ యూ.